Yes, mango. Yes, sir. You know, present in Rayachoty, some of these are the farms, but there are no chemists. And with me, the market customer is not getting the good price. Yes. That's what next step plan is. There's a lot of problems, but they invest a lot of money. Yeah. But yeah. Profit goes to profit, the middleman. And then the marketing people. దాన్ని అరికట్టడం దాన్ని ఏం చేస్తున్నాం అండి ఇంకా ఏం చేస్తారు మీకు విలేజ్ ఎవరైతే పార్టీ సేమ్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రూట్స్ అంటే బెనిఫిట్స్ ఇస్తున్నారు అపోజిషన్ ఎమ్మెల్యేకి కన్సల్టింగ్ చేస్తున్న డిఫరెన్స్ వేరే బ్యాడ్ అలా ఉండకూడదు అంటుంటే నేను రేపు నా లోని పాటు నేనున్నా కూడా వాట్ ఐ ఫీల్ దట్ ఎవరైతే పీపుల్ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేకి సేమ్ రైట్స్ ఉన్నారో పార్టీ వేరైనా కూడా ఫెసిలిటీస్ వేర్ సేమ్ అనేది ఇవ్వాలన్నటువంటిది గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి అది ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ రూలింగ్ పార్టీ మీకు వస్తే నేను బెనిఫిట్స్ ఇస్తాము అనేటువంటి పరిస్థితి వచ్చేసింది ఆంధ్ర పాలిటిక్స్ ఇట్ ఈస్ బ్యాడ్ నేను పాలిటిక్స్ మాట్లాడుతున్నాను మీ దగ్గర బట్ దట్స్ ఇన్ హ్యాపెనింగ్ హియర్ అయినా కూడా ఐ డిడ్ మై బెస్ట్ విచ్ అంటే ఎవర్ ఎవర్ 27 టైమ్స్ రాయచోటి నాట్ ఓన్లీ స్టేట్ ఇష్యూస్ పక్కన పెట్టారు ఓన్లీ రాయచోటి ఇష్యూస్ని 27 to 28 times I got a question in question hour that what we need to get for Rayachoty. For example, traffic police station we need, raise that issue. This water resource man chala bad hai. I raise that issues and the various things ne set up chala hota hai. And ek mein one day to one day ko karma tankers ki ko business hai water business for ekkad chusna ఇప్పుడు చూడడం మానేస్తాం ఒకే ఎత్తు పండ్లు అనే ఒకే ఎత్తు పండు టాక్టర్ తిప్పాలి ట్యాంకర్స్ తీసుకొని నీళ్ళు ఎక్కడ చూసినా బిజినెస్ మానే చెప్పారు నౌ వీఆర్ గెటింగ్ 9.6 million లీటర్స్ పర్ డే ఎంఎల్డి అక్కడ ఓన్లీ ఫ్రమ్ రాయచోటి మెడికల్ యూనిట్స్ సో దట్ థింగ్స్ 70 to 80% వాటర్ ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ అయిందనుకోండి ఒకటి మనం ఈ ట్రాఫిక్ సమస్య కోసం నేషనల్ హైవేలను కూడా అది రింగ్ రోడ్ కోసం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ శాంక్షన్ ఫర్ బైపాస్ ఓన్లీ ఫర్ బైపాస్ బైపాస్ కూడా నేషనల్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ మన ఇండియన్ సిస్టమ్ లో కొన్ని ఉంటాయి ఏ సెంటర్ రాజశేఖర్ గారు లాస్ట్ మినిట్స్ అన్నమాట చనిపోయాం లేదండి డీట్ దట్ అంటే నేషనల్ హైవే డిజెక్ట్ చేసిన తర్వాత నేనేం చేయగలను లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ అయితే చేయండి ఈ గివ్ ఫర్ పర్మిషన్ ఫర్ వన్ సైడ్ బైపాస్ దాని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భరత్ కుమార్ అనేటువంటి ఎగ్జిక్యూటివ్ ఉన్నారు ఈ బోత్ ప్లాన్ అమౌంట్ ఎంత ఉంది అనేది ప్లాన్ చేస్తారు దాని ఏ అమౌంట్ అయితే తను ఇచ్చాడు ఆ రోడ్ వేసేటువంటి ప్లేసెస్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఒక ఫార్మర్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ తీసుకుని వీ హ్యావ్ టు పే మనీ ఫర్ ఆ ఫార్మర్కి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు అన్నీ క్యాల్కులేట్ చేస్తే ఒక 10 crores 15 crores కానీ అడిషనల్గా తెచ్చుకుంటే వీ కెన్ పుట్ రింగ్ రోడ్ అని చెప్పాడు రింగ్ రోడ్ అనుకున్నప్పుడు నాకు చాలా కంపేర్ చేసుకోవాలనుకుంటుంది ఫ్యాన్ ఆఫ్ చేయాలి సౌండ్ కూడా మనకు పెరిగింది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నప్పుడు ఊరు డెవలప్ అవుతుంది అదే రకంగా అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్స్తో సెంట్రల్ మనకి నేషనల్ హైవే దానికి ఎంప్రోచ్మెంట్ అంటే వైడనింగ్ చేసుకొని మాసపేట దగ్గర బ్రిడ్జ్ చేసి రావడం కోసం ఇవన్నీ చేయడం టౌన్ డెవలప్మెంట్ ఒకటి మేజర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ట్రాఫిక్ సమస్య ఈ రెండు నెసెసిటీ The third thing which is major we need is the beautification of the town. Beautification of the town and sanitation is bad. Parks are very bad. Sanitation is very bad. The problem was not resolved. We think of some separate plan. Like how the underground system can support. Because if a major road is better, if you have a town or not, if you have a road, if you have 8 feet to 10 feet, roads are narrow. ఆ రోడ్స్ నేరం చేయడం వల్ల ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చాలా దెబ్బతింటుంది దీన్ని టఫ్ నిర్ణయం తీసుకోవాలి లాస్ అయినా కూడా అదర్ మనిషి లూజ్ అయినా కూడా యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ టేక్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ అన్ని కొట్టేసేసి డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరుచుకోవాలి విచ్ వీ కెన్ డూ దట్ షార్ట్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ యాక్షన్ ప్లాన్ బాగుంది డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేసుకున్న తర్వాత ఆ డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేసుకుని కపుల్ ఆఫ్ పార్క్స్ మనం చేసుకుంటే బ్యూటిఫికేషన్ కూడా వస్తుంది What steps will you take for the development of Rayachoty? For the Rayachoty side first. Okay.
how much you are aware of Rayachoty segment surrounding and agriculture pay ఎంత మంది మీకు అవగాహన ఉంది? Segment. You asked about assembly total assembly. First thing, three things I'll tell you, like what my interest is to do this process. Okay, first thing I'll tell you, one graduate plant is a rain dependent, rain fed area. Only worship to another for agriculture. In town low, surrounding depending on people, 90% depending on agriculture. Industry is geographic. So, agriculture is rain fed development. రైన్ఫెడ్ పైన వర్షం పైన ఆధారపడుతుంది. రైతుకి వర్షం పడకపోయినా ఎలాగ చేయాలన్న ఆలోచించుకుంటే ఫస్ట్ మనకి రాయచోటి నుంచి సంబంధించి టూ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, త్రీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఒకటి ప్రాజెక్ట్స్ వెలిగల్, సెకండ్ ఈజ్ శ్రీనివాసపురం రిజర్వాయర్. వాటర్తో ఈ త్రీ రిజర్వాయర్స్ మనం నింపుకోగలిగితే వీ కెన్ గివ్ డైరెక్ట్ ఇరిగేషన్ టు 60,000 acres. Within 1 to 2 years లోపల ఏం చేయాల్సి ఉంటుంది పని ఏంటంటే ఈ 4 to 5 TMC వాటర్ రాయచోటిలో ఇవ్వడం కోసం కృష్ణాబాబు తీసుకొచ్చారు. సో ఇరిగేషన్ వైజ్ రూరల్ ఏరియాస్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే సరౌండింగ్ రాయచోటి ఏరియాస్లో 1000 feet వరకు మనకు వాటర్ పడుతుంది. సో ఎప్పుడైతే మోర్ డీప్కి వెళ్ళినప్పుడు ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ వస్తుంది బయట నుంచి ఇవాళ, అంటే ట్యాప్ వాటర్. మనకు వచ్చేది రాయచోటి సర్ఫేస్ వాటర్, అంటే వెలిగిన ప్రాజెక్ట్ నుంచి పంప్ అయ్యి ట్రీట్మెంట్ అయ్యి వాటర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనకు వస్తుంది. అలా సర్ఫేస్ వాటర్ ప్రతి రూరల్ విలేజెస్ ఇవ్వాలి. సో ఫస్ట్ థింగ్ ఇరిగేషన్ డెవలప్మెంట్. సెకండ్ థింగ్ వచ్చి ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ సైడ్, సో రాయచోటి సైడ్. ఎందుకు చాలా మంది చదువుకునేటువంటి వాళ్ళు ఎక్కువ. సో ఫస్ట్ ప్లాన్ ఫర్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇఫ్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ అండ్ ల్యాండ్ ప్రాబ్లమ్ అంతా కూడా పోతే రాయచోటి ఒక మెడికల్ కాలేజ్, అదే రకంగా ఒక పీజీ సెంటర్, టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఎడ్యుకేషనల్ పరంగా ఉంటాయి అంతా కూడా వెల్ఫేర్ స్కూల్స్ కానీ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కానీ మోర్ థింగ్స్ రాయచోటి టౌన్లో తీసుకొచ్చి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీసుకురావడం రాయచోటి టౌన్ విషయం చేయడం ఒకటి. ఒకటి బ్యాంగ్లూర్ హైవే 9 అయిపోయిన తర్వాత కొద్ది గొప్ప ఇండస్ట్రీస్ తీసుకురావడం, టౌన్ డెవలప్మెంట్, టౌన్ బ్యూటిఫికేషన్ అనేది మీకు చెప్పాను. ఈ ఫోర్ థింగ్స్ ఇస్ అంటే నెక్స్ట్ రూరల్కి వస్తే టార్గెటెడ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే టార్గెట్ చేసిన ఇష్యూస్లో ఫోర్ ఇష్యూస్ ఇవి వాటర్ రిజర్వాయర్స్ కృష్ణాబాద్, సెకండ్ థింగ్ రాయచోటి బ్యూటిఫికేషన్, థర్డ్ థింగ్ ఇస్ రైల్వే, ఫోర్త్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రాయచోటి. దిస్ ఫోర్ థింగ్స్ ఇస్ మై టార్గెట్. యూ కెన్ క్వశ్చన్ ఎనీ టైమ్ వన్స్ నెక్స్ట్ 3 years విల్ బికమ్ ద ఫోర్ థింగ్స్ నేటివ్ రాయచోటి. దిస్ ఫోర్ థింగ్స్ మా ప్రామిస్ చేశారు మీరు గవర్నమెంట్ చేస్తారు. ఈ ఫోర్ థింగ్స్లో ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి, ఎన్ని ఇంప్లిమెంట్ కాలేదు అని యూ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్. దిస్ థింగ్స్ ఏవో చెప్పేది చేయాలనుకుంటే ఉన్నాయి, ఎన్ని చెప్పేది కాదు, చేసే టైంలో చెప్తాం. ఈ ఫోర్ థింగ్స్ ఇస్ టార్గెటెడ్. ఈ ఫోర్ థింగ్స్ ఇస్ మై డ్రీమ్. ఈ ఫోర్ థింగ్స్ మీకు అబ్జర్వ్ క్వశ్చన్. బట్ బీయింగ్ అన్ అపోజిషన్ పార్టీ వైసీపీ నాట్ అటెండింగ్ అసెంబ్లీస్, వాట్స్ ద రీజన్ సార్? గో టు ద అసెంబ్లీ, ద అసెంబ్లీకి వెళ్ళండి. ఎమ్మెల్యే బీయింగ్ అన్ ఎమ్మెల్యే హ్యాస్ ఎ రైట్ టు గో టు ద అసెంబ్లీ. దట్ ఇస్ ద ఓన్లీ పీపుల్ నీడ్స్ దట్ పీపుల్ అబ్జర్వ్ దట్ గెట్ మోర్ క్వశ్చన్స్ ఇన్ ద అసెంబ్లీ. గవర్నమెంట్ని ఎక్కువగా కూడా క్వశ్చన్ చేసేటువంటిది వేదిక. ఎందుకు మనం మీరు అసెంబ్లీకి పోకుండా ఉన్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. ఫస్ట్ 4 years వి వెంట్ టు ద అసెంబ్లీ, అసెంబ్లీకి వెళ్తున్నాం. దానికి మేము చెప్పాను లాట్ ఆఫ్ క్వశ్చన్స్, ఇండివిజువల్ ఎమ్మెల్యేగా నా క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయని గురించి చెప్పాను. తర్వాత లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము అసెంబ్లీలోకి పోవట్లేదు. ద రీజన్ ఇస్ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది అని అంటే రీసెంట్గా మాడిఫై చేశారు. ఎట్లాంటి పార్టీలు మారగొట్టు, పార్టీ సింబంత విన్న అయిన తర్వాత ఇంకొక పార్టీని వెళ్ళగొట్టు అని మనకుంటుంది. వెళ్ళినటువంటి వ్యక్తిని వీటికి డిస్క్వాలిఫై చేయాలి. నేను ఉదాహరణకి 2009లో ఐ గాట్ ఎలక్టెడ్ విత్ ద సింబల్ ఆఫ్ కాంగ్రెస్, కాంగ్రెస్ సింబల్తో ఎలక్టెడ్, హ్యాండ్ సింబల్తో. సో 2011లో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పార్టీ ఫ్లోర్ చేశారు. పార్టీ ఫ్లోర్ చేసినప్పుడు నేను విన్ అయింది కాంగ్రెస్ కాబట్టి నేను జగన్ గారితో ఉండాలి అనుకున్నప్పుడు నేను ఆ పార్టీకి రిజైన్ చేయాలి.
అందుకోసం మేము రిజైన్ చేసి వెంటబడతాం బై ఎలక్షన్ ఫర్ 2012 ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఫ్యాన్స్ పార్టీ మారాలంటే నేను ఐ రియలెక్ట్ అంటే నేను పార్టీ మారలేదు రిజైన్ చేసి మళ్ళీ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఓటు గెలిచిన తర్వాత ఎందుకు ఎమ్మెల్యే అలా కాకుండా ఇప్పుడు ఏమైందంటే 67 మెంబర్స్ వైసీపీ ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత 23 మెంబర్స్ని ఉత్తమ పార్టీని తీసుకున్నారు అవర్ స్టేట్ క్వశ్చన్ మేము అసెంబ్లీని బాయ్కాట్స్ వీ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ అసెంబ్లీ బట్ కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలి ఏదైతే మన కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 10 ప్రకారం చెప్పినటువంటి దాంట్లో ఏమంది అంటే ఒక పార్టీ నుంచి ఎలక్ట్ మెంబర్ని అవతల పార్టీలో చేర్చుకున్న తర్వాత పార్టీ మెంబర్ని డిస్క్వాలిఫై చేయాలి ది కాల్ ఫర్ బై ఎలక్షన్స్ కాల్ చేయాలన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఉన్నా కూడా పార్టీ మారినటువంటి మెంబర్స్ని మినిస్టర్స్గా తీసుకోవాలి అసెంబ్లీలో ఎలా ఉండాలి నేను అడిగే క్వశ్చన్ నాకు అవతల పార్టీ నుంచి ఎలక్టెడ్ పార్టీ నుంచి రూలింగ్ పార్టీ నుంచి ఆన్సర్ కావాలి నేను అడిగే క్వశ్చన్ నా పార్టీ నుంచి ఎలక్ట్ అయిన వాడు అవతల నుంచి నాకు ఆన్సర్ చేస్తే విచ్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అనిపించాలి అందుకే మేము ఏమన్నాం వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అన్న అసెంబ్లీ పబ్లిక్ థింగ్స్ ని క్వశ్చన్ చేసినటువంటి వేదిక అని చాలా అద్భుతమైనటువంటి వేదిక అసెంబ్లీ అనేటువంటిది అసెంబ్లీలోనే విలువలు దిగజార్చుకుంటున్నారు ఏదైతే మనం కాన్స్టిట్యూషన్ అనేటువంటివి పాటించాలి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి మా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయండి లేదా నెక్స్ట్ డే అటెండ్ అసెంబ్లీ అని అంటే ఆ స్పీకర్ గారు అవి పట్టించుకోండి బయట ఏం కనిపిస్తుంది మేము అసెంబ్లీకి వెళ్ళలేదు అనేటువంటిదే మీకు కనిపిస్తాము కానీ ఎందుకు వెళ్ళలేదు అనేటువంటిది మీకు చాలా మంది క్లారిటీ లేదు ఎందుకు వెళ్ళలేదు అని అంటే మేము మా పార్టీ నుంచి గెలిచినటువంటి మెంబర్స్ని మీరు అన్ఎథికల్గా తీసుకున్నారు ఆ తీసుకున్నటువంటి వాళ్ళని కాన్స్టిట్యూషన్ ప్రకారం డిస్క్వాలిఫై చేసి మేము అటెండ్ అవుతాము అని అంటే వీ డిడ్ గెట్ ఆన్సర్ ఫ్రమ్ దట్ ఈవెన్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ పర్సన్లీ దట్ అదే మమ్మల్ని ఎలక్ట్ చేసుకునే అసెంబ్లీకి వెళ్ళడానికి కదా మేము వెళ్ళకపోవడం బాధపడుతున్నా కూడా అసెంబ్లీలో మమ్మల్ని బుల్డోజ్ చేస్తున్నా మేము వెళ్ళాలనేటువంటిది ఉన్నా కూడా మేము మరీ కాన్స్టిట్యూషన్ని అగౌరవపరిచారు ఒక రాజ్యాంగంలో మనం కాన్స్టిట్యూషన్ అంటే ఏది రాజ్యాంగం ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో దట్ మన డెమోక్రటిక్ కంట్రీలో రాజ్యాంగంలో ఏదైతే అంటే ఫాలో కావాలి ఫాలో అయినప్పుడే మన సిస్టమ్ మీద మనం గౌరవించుకున్నాం సిస్టమ్ డెమాలిష్ చేస్తున్నారు సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు ఆ సిస్టమ్ మీరు ఫాలో అవుతే వీఆర్ రెడీ టు కమ్ టు ద అసెంబ్లీ అంటే ఆ సిస్టమ్ మనం ఫాలో చేయలేకపోయారు ఆ కారణం చేత కదా యూ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ దట్ పీపుల్ హ్యాస్ టు నో దట్ సో మేము రోల్ ఆఫ్ అసెంబ్లీ అపోజిషన్ రోల్ ప్లే ఎప్పుడైనా కూడా ఐ టోల్డ్ దట్ డిఫరెన్సెస్ చేస్తున్నారు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి ఒక న్యాయం జరుగుతుంది అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేకి న్యాయం జరుగుతుంది అపోజిషన్ పార్టీ నుంచి ఎవరైతే ఎలెక్ట్ అయినారో వాళ్ళ కాన్స్టిట్యూన్సీస్ డెవలప్ చేయట్లేదు అడిగినటువంటివి ఇవ్వట్లేదు ఒకటి సెకండ్ థింగ్ వచ్చి మేము క్వశ్చన్ చేద్దాం అనుకుంటే వేదిక అసెంబ్లీ అనుకుంటుంది ఆ అసెంబ్లీలో కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవనీయకుండా ఈ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకొని డిస్క్వాలిఫై చేయకుండా వాళ్ళే మినిస్టర్స్ చేస్తే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ దట్ దాన్ని ఆన్సర్ చేయండి అటువంటిది ఏదైతే మీకు లెసన్ లో అందులో షెడ్యూల్ 10 ప్రకారం ఎనీ పార్టీ మెంబర్ నేను ఇప్పుడు ఫ్యాన్ తో ఎలక్ట్ అయ్యాను సింబల్ తో యూ పీపుల్ ఎలెక్టెడ్ మీ ఇస్ అండ్ వర్క్ సింబల్స్ షోయింగ్ దట్ సింబల్ ఏదైతే శ్రీకాంత్రెడ్డి చూసావా పార్టీని చూసాను పార్టీని చూసి నన్ను ఎలక్ట్ చేసుకోవాలి నేను ఫ్యాన్ తో గెలిచి ఈ ఫ్యాన్ సింబల్ తో గెలిచిన తర్వాత నేను సైకిల్ సింబల్ పార్టీలోకి వెళ్తే నేను ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ని అవమానించినట్టే కదా నేను వెళ్ళాలంటే అవతల పార్టీకి ఐ హ్యాడ్ రిజైన్ విచ్ ఐ డి 2012 బై ఎలక్షన్ అనుకోండి పార్టీ అదర్వైజ్ పీపుల్ బట్టన్ అనుకున్నప్పుడు యూ హ్యాడ్ టు స్టే ఇన్ అపోజిషన్ పార్టీ అండ్ క్వశ్చన్ రూలింగ్ పార్టీ క్వశ్చన్ చేసింది అలా జరగలేదు అలా డిస్క్వాలిఫై చేయకుండా వాళ్ళతోనే మాకు ఆన్సర్స్ ఇప్పించినటువంటి సిస్టమ్ ఉన్నప్పుడు ఇట్స్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఒక చీఫ్ మినిస్టర్గా ఉండే మనం కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఉన్నప్పుడు అవర్ ఎథిక్స్ షేస్ దాట్ మనం పోయి కూడా ఉపయోగం లేదు అనుకుంటుంది అనిపించింది డెఫినెట్లీ నా అపోజిషన్ అది చేయాలని అగెనిస్ట్ చేయట్లేదు బట్ నేనేమంటున్నాను అంటే కాన్స్టిట్యూషన్ గౌరవించారంటే బాగుంటుంది రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి చూసుకుంటున్నట్టు కానీ ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేడ్ లాట్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఐ గేవ్ ప్రెజెంటేషన్ టు చీఫ్ మినిస్టర్ which my conscience and needs. He was very impressed about that. But he didn't implement that. The party maarthene chestam antundi system ni tisukuraakunda
ఈక్వల్ గా చూసి యాజ్ ఎ పబ్లిక్ ఎలెక్టెడ్ మెంబర్ గా నన్ను చూసి నేను రిప్రజెంట్ చేసినటువంటి న్యాయం అనిపించినట్టు ప్రాసెస్ చేసింది ఏంటంటే డెఫినెట్ ఐ కెన్ సే ఈవెన్ దో ఇట్ ఇస్ అపోజిషన్ బట్ ఐ కెన్ ప్రైజ్ బట్ అలా చేయలేదు. అలా చేయకపోవడం ఒకటి. ఏదైతే ఎలక్షన్ ప్రామిసెస్ ఫోర్ ప్రామిసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూల్ ఒక పార్టీ ఎలక్షన్ వెళ్ళేటప్పుడు యూ మేడ్ ఏ మేనిఫెస్టో మేనిఫెస్టో చెప్తాం. ఆ మేనిఫెస్టోలో ఏం చేస్తాం ఇవన్నీ మేము చేస్తాము మేనిఫెస్టోలో మేము చేస్తాం కాబట్టి మేము ఎలక్ట్ చేసుకుంటే మేము కోరుతాం. సో ఆ మేనిఫెస్టో ఏదైతే పెట్టిందో తెలుగుదేశం పార్టీ ఆ మేనిఫెస్టోని ఆన్లైన్లో చూసిన దానికి కూడా లేకుండా ఎవరికి లేకుండా దాన్ని డిలీట్ చేసింది అని అంటే ఆ మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేక తీసేస్తారు కదా. That's not my question. That's the reason. I can say that I'm not satisfied what this party is. That is fair. Rajana campaign. Although you are not a ruling party, you done very good things. People are very happy about that. My question is, women representatives in assembly is very less. I think less than 5%. What might be the reason for that? This much percentage local bodies అంటే ఏంటి సర్పంచెస్ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్స్ ఇవన్నీ లోకల్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ రాయచోటి మున్సిపాలిటీ గాట్ రిజర్వ్ ఫర్ ఏ లేడీ ఉమెన్ దట్ ద రీజన్ ఆఫ్ మున్సిపల్ చైర్మన్ ఈజ్ ఏ ఉమెన్ లైక్ దాట్ లైక్ యు నో ఫర్ ఎగ్జాంపుల్ చట్టసభలో ఉంటారు లైక్ యునో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఎంఎల్ఏస్ తర్వాత ఎంపీస్ లోకసభ అండ్ అసెంబ్లీ ఇటువంటి ప్లేసెస్లో కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఒకటి ఇంకొకటి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ లైక్ గ్రేట్ బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియా వెన్ వి సీ ఇన్ దట్ కంట్రీస్ దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ పీపుల్ మీరు ఏమవుతారు అంటే డాక్టర్ అవుతాను నేను ఇంజనీర్ అవుతాను నేను అది అవుతాను మీరు ఎవరైనా పొలిటీషియన్ అవుతారని ఎంతమంది చేయగలుగుతాను నేను ఎంతమంది మీరు పొలిటీషియన్ అవుతారు మీరే ఎవరు లేదు మీరు ఎలా వస్తారు ఉమెన్స్ చట్టసభలకి హౌ యూ హ్యాడ్ టు బి లీడర్షిప్ పాలిటిక్స్ పాలిటిక్స్ ఇస్ ఏ స్కిల్ ఆఫ్ లీడర్షిప్ లీడర్షిప్ అంటే ఎలా ఉండాలి లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ డూ ది సోషల్ వర్క్స్ అట్రాక్టింగ్ పీపుల్ టాకింగ్ పవర్ సమ్ థింగ్స్ ఉన్నప్పుడు ఐ కెన్ సే దట్ దట్ ఓవర్ ఇండివిజువల్ దే కెన్ కమ్ బట్ దే ఆర్ నాట్ షోయింగ్ దట్ మచ్ ఇంట్రెస్ట్ దోస్ పీపుల్ రిజర్వేషన్ ప్రకారం వచ్చినప్పుడు కూడా విధిలేని పరిస్థితులలో వాళ్ళ హస్బెండ్ చెప్తే వస్తున్నారు తప్పితే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని మీటింగ్స్లో కూర్చొని చాలా ఎంకరేజ్ చేస్తాను మాట్లాడు యూ డోంట్ టాక్ కూర్చొని ఏదో పంపించడం పైన ఏదో నాన్న పంపించడం కూర్చొని వచ్చే పోవాలన్నట్టు వస్తున్నాను. యూ హ్యావ్ టు షో ద ఇంట్రెస్ట్ అమెరికన్ అంటే అవర్ థింగ్ వాజ్ రూల్డ్ బై బ్రిటిష్ పీపుల్ అండ్ బ్రిటిష్ డెఫ్ట్ అయిన తర్వాత కూడా మన పాలసీస్ అన్నీ కూడా వీ అడాప్టెడ్ బ్రిటిష్ పార్లమెంట్ పొలిటిక్స్ అడాప్ట్ చేస్తూ నడుస్తాం. ఇవన్న సేమ్ థింగ్ కానీ స్టిల్ కామన్వెల్త్ కంట్రీస్లో ఆస్ట్రేలియా కెనడా కూడా బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి కంట్రీస్ బ్రిటిష్ రూలింగ్ కంట్రీస్ కానీ వాళ్ళు కూడా ఉన్నారు కామన్వెల్త్ కంట్రీస్ అంటే తెలుసు కదా మీకు అంతా. అదే రకంగా సిక్స్ స్టేట్స్ ఉన్నాయి ఆస్ట్రేలియా వేల్స్ అని ఇవన్నీ ఒక సిక్స్ స్టేట్స్ ఆ స్టేట్స్ అసెంబ్లీస్ మనకి ఏమైనా స్టేట్స్ ఉన్నాయో అక్కడ స్టేట్స్ ఉన్నాయి స్టేట్ పార్లమెంట్ స్టేట్ పార్లమెంట్ వచ్చారు. సో మై థింగ్స్ ఈ అపోజిషన్ ఇవన్నీ డివైడ్ చేయండి ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎలా ఉంటుంది దోస్ వన్ ద ఎలక్షన్ యూ గెట్ ద రూలింగ్ థింగ్స్ టూ పార్టీస్ ఉంటాయి డెమోక్రసీ ఆస్ట్రేలియాలో ఎలా ఉందంటే వాళ్ళ పార్లమెంట్ లో హూ ఇస్ డిఫెన్స్ మినిస్టర్ అనేటువంటి మినిస్టర్ ఎవరైతే అపోజిషన్ రూలింగ్ పార్టీ నుంచి ఉంటాడు డిఫెన్స్ డిపార్ట్మెంట్ అనుకుంటే అవేర్ అవుతాయి క్వశ్చన్ దాట్. సో వెన్ ఎవర్ ద పార్టీ దిస్ పార్టీ విల్ బిన్ కమ్ టు ద రూలింగ్ ది షాడో మినిస్టర్ విల్ బికమ్ ద రియల్ మినిస్టర్ and who is the last election will become the shadow minister. So things in the world commanding on the part asanta mana dikkira system lekapovadam valana aa roju situations ni batti okay system percent chestundi manu emi charities ani cheppi release course ivvalani for dummy na respond I'm subject avagaranam undi nanna meaning the goal is there kada kada some nenu observe chesinatundi vaatilo same British parliament చాలా చక్కగా ఉంటుంది ఎంత నీట్గా ఉంటుందంటే బ్రిటిష్ పార్లమెంట్ ఒక మినిస్టర్ అపోజిషన్ పార్టీ క్వశ్చన్ చేసినప్పుడు హీఈస్ నాట్ ఇన్ ద హౌస్ హీ కేమ్ లైక్ 3 to 4 minutes లేట్గా వచ్చాడు లేట్గా వచ్చినందుకు హిస్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి హీ రిజైన్
నేను టైం లేకపోయినా 4 మినిట్స్ డే టైం ఐఎమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ దాట్ ఇట్ ఈస్ మై ఫాల్ట్ అని చెప్పి రిజైన్ చేసి నడుచుకుంటూ పోయాడు. అంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ డెమోక్రసీ పైన కూడా ఎలక్టెడ్ పీపుల్ పైన అంత అంత హోల్ హార్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ సిస్టమ్స్ని ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం కూడా నేర్చుకోవాలి.